సమస్య పూర్ణ సమాలోకనం కార్యక్రమానికి స్వాగతం ఈసారి ఒక పద్య సమస్యని చూద్దాం అదేమిటంటే అనలమ్మే సుమ్మి చల్లనైనది ఇలలు అనలమ్మే సుమ్మి చల్లనైనది ఇలలు అనలం అంటే మంట అగ్ని ఆ అగ్ని చల్లగా ఉంటుందిట ఈ భూమి మీద అగ్ని చల్లగా ఉంటామేంటి అగ్ని వేడిగా ఉంటుంది కదా మనసు అయితే చల్లగా ఉంటుంది హిమం అయితే చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ అనలమే మంట చల్లగా ఉంటుంది అని చెప్పి సమస్య ఇచ్చాడు ఇది ఎట్లాగా అని ఆలోచిస్తే నాకు ఒక చారిత్రకమైన సన్నివేశం జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి అనలమే చల్లబడింది చల్లగా ఉండేటువంటి వస్తువు అయిందనమాట ఎవరికి అంటే మేవాడు రాజ్య మహారాణికి తక్కిన చిలకత్తెలకి తక్కిన స్త్రీలకి అనమాట మేవాడు రాజ్యాన్ని రతనసింగ్ అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు ఆయన భార్య పద్మినీ దేవి రాణి పద్మిని అంటారు చాలా జగన్మోహిని అనమాట చాలా గొప్ప అంతగత్తే ఇటీవల సినిమా కూడా వచ్చింది మీరు చూసే ఉంటారు అటువంటి పద్మిని మీద ఒక దుర్మార్గుడు కన్ను వేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ పరమ దుర్మార్గుడు ఢిల్లీని పరిపాలిస్తున్నాడు వాడు అకారణంగా యుద్ధానికి వచ్చి రతనసింగని ఓడించాడు యుద్ధంలో ఆగలేకపోయారు వీళ్ళు రాజపుత్ర వీరులు ఎంత గొప్పవాలైనప్పటికీ అది అశేషమైనటువంటి సైనిక వాహిని కాబట్టి మహమ్మదీయుల్ది అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం ముందు ఆగలేకపోయినారు మాలిక్ కాఫర్ అనేటువంటి ఇంకా దుర్మార్గుడు అనేటువంటి సేనాపతి వారికి అందువల్ల అప్పుడు అంతఃపురకాంతలంతా ఏం చేశారంటే మేవాడు రాణి పద్మిని ఆమె ఆదేశం ప్రకారం చితి పేర్చుకొని కోటలోనే ఆ అగ్దులో దూకి బూడిదిగా మారిపోయినారు భస్మంగా మారిపోయినారు అల్లావుద్దీన్ ఖిల్జీ ఆయనతో ఆస్తో రాగానే వాళ్ళు ఎవరు కనిపించలేదు బోడిది కుప్పలు కనపడ్డాయి అన్నమాట మేవాడు కోటల్లోకి ప్రవేశించగానే ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకొని ఈ యువతులందరికీ కూడా ఈ రాణివాస స్త్రీలందరికీ కూడా అనలమే చల్లనైందిగా అనిపించింది అది దూకుతుంటే ఎవరు కూడా భయపడి పారిపోలేదు వినతి వినత వెనకకు తగ్గలేదు అని చెప్పి నేను చేశాను అనమాట ఘనుడగు మేవాడ్రతనుని రతనుని సింగ్ కదా ఆయన ఘనుడగు మేవాడ్రతనుని మనసు మగువ పద్మకు ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి మనసు మగువ ప్రాణప్రియ అయినటువంటి పద్మకు పద్మినికి కలమతి ఖిల్జీ మదమునపా ఆవిడం ఇస్తుంటే ఈ కలమతి అనేటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీకి బదాన్ని పోగొట్టాలని చెప్పి అనుకోని అనలమ్మే సుమ్మి చల్లనై నది ఇలలు అట్లా అతన్ని బదం అణచటానికి అనలమ్మే తనకి సాధ్యం అనుకొని ఆ అనలాన్ని చల్లదనంగా భావించుకొని తన ఆత్మార్పణ చేసుకుంది అని నేను అన్నమాట రాణి పద్మావతి యొక్క ఆత్మార్పణను ఇందులో మనసులో పెట్టుకొని చేశాను ఘనుడగుమే మేవాడ్రతనుని మనసు మగువ పద్మకు కలమతి అల్లా ఉద్దీను ఖిల్జి మదము ననప అనలమ్మే సుమ్మి చల్లనైనది ఇలలో